హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఈ ఆనిముచ్చాలంటే మిడ్ క్యాప్ స్టాక్స్ కంటిన్యూస్గా ర్యాలీ అనేది ఇస్తున్నాయన్నమాట. సో ఇంకా కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి సో డిస్కస్ అనేది చేద్దాం. సో మిడ్ క్యాప్ స్టాక్స్ డిస్కస్ చేసే ముందు, నార్మల్గా మిడ్ క్యాప్ స్టాక్స్ని వేటిని పిలుస్తామంటే 5,000 crores నుంచి 20,000 crores మధ్యలో ట్రేడ్ అయ్యే ఏవైతే స్టాక్స్ ఉంటాయో వాటిని మిడ్ క్యాప్ స్టాక్స్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. బట్ ఈ వీడియోలో మనం చెప్పుకునే పోయే మిడ్ క్యాప్ స్టాక్స్ వచ్చేసరికి 20,000 crores కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్ అన్నమాట. బట్ యాజ్ పర్ ఎన్ఎస్సి, సో టాప్ 100 స్టాక్స్ తర్వాత స్టాక్స్ని ఎన్ఎస్సి వాళ్ళు మిడ్ క్యాప్ స్టాక్స్ కింద కన్సిడర్ చేస్తారు. దాని ప్రకారం ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి లాలిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అనమాట. సో ఇది ఒక మిడ్ క్యాప్ స్టాక్, బట్ మార్కెట్ క్యాప్ 25,000 crores ఉన్నా సరే దీన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ కింద యాజ్ పర్ ఎన్ఎస్సి. సో ఎందుకంటే దీని ఒక ర్యాంక్ 210 ర్యాంక్ అనమాట. సో అందువల్ల దీన్ని మిడ్ క్యాప్ స్టాక్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. సో ఈ స్టాక్ కంప్లీట్ బుల్లిష్ ట్రెండ్లో మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 300 రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది. ఇంకా కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అనమాట. సో ప్రస్తుతం 550 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మండే అబ్జర్వ్ చేయండి, 550 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 600, 650 up to 700 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 480 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, సో లాలిడ్. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సో పాలీక్యాబ్ ఇండియా ఫ్రెండ్స్. సో పాలీక్యాబ్ ఇండియా కూడా మనకి సో నార్మల్గా అయితే దీని యొక్క మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉంది. బట్ యాజ్ పర్ ఎన్ఎస్సి టాప్ 100 స్టాక్స్ తర్వాత స్టాక్స్ని మిడ్ క్యాప్ స్టాక్స్ కింద కన్సిడర్ చేస్తుంది. సో అందువల్ల దీన్ని మిడ్ క్యాప్ స్టాక్ కింద కన్సిడర్ చేసాం అనమాట. 57,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. దీని యొక్క ర్యాంక్ వచ్చేసరికి 100కి అబోవ్ ఉంది. అందువల్ల ఇది మనకి మిడ్ క్యాప్ స్టాక్ కింద యాజ్ పర్ ఎన్ఎస్సి రెగ్యులేషన్స్ మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఈ స్టాక్ కూడా కంప్లీట్గా బుల్లిష్ ట్రెండ్ నడుస్తుంది. ప్రస్తుతం 3,650 మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్ అయింది అనమాట. బ్రేక్ అయిన తర్వాత నుంచి లాస్ట్ 4 డేస్ నుంచి చాలా బాగా ర్యాలీ ఇస్తుంది అనమాట. ప్రస్తుతం 3,886 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మండే రోజు అబ్జర్వ్ చేయండి, 3,800 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 4,000, 4,200 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 3,650 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది కొంత పెద్ద స్టాక్ కాబట్టి సో స్లో మూమెంటం ఎక్స్పెక్ట్ చేయండి, హెవీ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా. సో 200 నుంచి 400 పాయింట్స్ టార్గెట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే అప్ టు 4,500 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి సో పాలీక్యాప్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి కేఏ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. సో ఇది కూడా అరౌండ్గా 28,000 క్రోర్స్ 22,000 క్రోర్స్ అరౌండ్గా మార్కెట్ క్యాప్ ఉంది. బట్ 100 రూపీస్ అబౌ 100 టాప్ 100 స్టాక్స్ తర్వాత స్టాక్ కాబట్టి ఎన్ఎస్సి ప్రకారం దీన్ని మిడ్ క్యాప్ స్టాక్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. సో అలాగే ఈ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ అప్ ట్రెండ్ మూమెంటం కనిపిస్తుంది. బట్ కొంత సైడ్ వేస్ వెళ్ళి తర్వాత వెళ్దాం ఆ విధంగా వెళ్తుంది అనమాట ఈ స్టాక్. ప్రస్తుతం 2,400 మేజర్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయిందనమాట. సో లాస్ట్ 2 డేస్ పెట్టి కొంత సైడ్ వేస్ నడుస్తుంది. మండే రోజు అబ్జర్వ్ చేయండి, 2,400 పైన సస్టైన్ అయితే కనుక మినిమం 2,500, 2,650, 2,800 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్లస్. సో 2,280 బిలో స్టాప్ లాసెస్ అని మెయింటైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి కేఏ ఇండస్ట్రీస్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అశోక్ లైలాండ్ అనమాట. అశోక్ లైలాండ్, సో 50,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉంది. బట్ టాప్ 100 స్టాక్స్ తర్వాత స్టాక్ కాబట్టి దీన్ని కూడా మిడ్ క్యాప్ స్టాక్ కింద కన్సిడర్ చేయడం జరిగింది అనమాట. సో ఈ స్టాక్ కూడా కంప్లీట్ బుల్లిష్ స్టాక్ అనమాట. సో కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 130, 140 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చింది. ప్రస్తుతం 174 నుంచి 175 రీజన్ ఏదైతే ఉందో ఇది మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే 185 నుంచి 200 లెవెల్స్ ఈ మంత్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో స్లోగా మూమెంటం అయ్యే స్టాక్, హెవీ ర్యాలీస్ అనేవి ఉండకపోవచ్చు, స్లోగా మూమెంటం ఉంటుంది. సో మినిమం 185, 200 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ స్టాక్ ప్రస్తుతం వెయిట్ చేసి అబ్జర్వ్ చేసి 175 పైన సస్టైన్ అయిన తర్వాత 2-3 డేస్లో ఒకవేళ ఇది లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు యాక్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి అశోక్ లైలైన్ గురించి. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మెట్రో బ్రాండ్స్ ఫ్రెండ్స్. సో ఇది దీని యొక్క మార్కెట్ క్యాప్ అరౌండ్గా 28,848 క్రోర్స్ ఉందన్నమాట. బట్ టాప్ 100 స్టాక్స్ తర్వాత స్టాక్ కాబట్టి దీన్ని కూడా మిడ్ క్యాప్ స్టాక్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. సో ఈ స్టాక్ కూడా కంప్లీట్ బుల్లిష్ ట్రెండ్లో మనకు కనిపిస్తుంది అనమాట. రీసెంట్గానే మేజర్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. సో 1,000 లెవెల్ బ్రేక్అవుట్ అయింది, 1,000 నుంచి 1,050 రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. మండే అబ్జర్వ్ చేయండి, 1,050 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం
1150 so 1200 up to 1300 levels దాకా కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అన్నమాట సో 950 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 100 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మినిమం 100 నుంచి సో 300 పాయింట్స్ దాకా కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఇది మన లాస్ట్ స్టాక్ అన్నమాట మెట్రో బ్రాండ్ సో ఈవెన్ మంట మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే కొంత అప్ ట్రెండ్ లో కనిపిస్తున్న స్టాక్స్ అన్నమాట కొంతమంది మిడ్ క్యాప్ స్టాక్స్ మీద వీడియో చేయనన్నారు సో అందువల్ల ఈ వీడియో చేయడం జరిగింది అంతే కాకుండా ప్రస్తుతం మార్కెట్ కొంత పాజిటివ్ ట్రెండ్ లో నడుస్తుంది సో బ్యాంకింగ్ స్టాక్స్ కానీ ఈ లాస్ట్ టూ డేస్ బట్టి కొంత ఐటీ స్టాక్స్ కానీ కొంత ర్యాలీ కనిపిస్తున్నాయి ఇంకా కూడా ఫర్దర్గా అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది మార్కెట్ సో అటువంటి టైంలో కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది అందువల్ల ఈ స్టాక్స్ కొంత ఫైండ్అవుట్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట అలాగే ఇంకేమైనా స్టాక్స్ మీద మీకు డౌట్స్ ఉంటే కనుక కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అలాగే మీరు ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఈరోజు కూడా మేము ట్రేడ్ చేసాం సో చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం అంటే మార్నింగ్ కొంత సైడ్ వేస్ నడిచింది మార్కెట్ కొంత డౌన్ ట్రెండ్ పడింది అనమాట ఆ టైంలో మేము 44,600 పీఈ తీసుకున్నాం సో 19,500 సీఈ కూడా మార్నింగ్ పీఈ తీసుకున్నాం అనమాట 19,000 సీఈ కూడా చాలా బాగా ఆఫ్టర్నూన్ మార్నింగ్ అంతా కొంత సైడ్ వేస్ నడిచిన ఆఫ్టర్నూన్ 80 పాయింట్స్ తగ్గించి 145 దాకా కూడా క్లోజ్ అయింది అనమాట సో ఇది కూడా మేము ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు సో మీకు డీటెయిల్స్ సెండ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ సో ఇదనమాట వీడియో కనుక మంచిది కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే